జిల్లాలోని గుడివాడలో అర్ధరాత్రిలో జరిగిన ఒక యాక్సిడెంట్ లో నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి శవాలుగా కారులో పడున్నారు. అంతేకాక అందులో ప్రయాణించిన ఒక యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఈ కేసు గురించి తీవ్రంగా విచారణ జరిపిస్తూ ఉన్నారు. చార్లెస్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, చెప్పు అసలేం జరిగింది? సార్, ఆ కేసు విషయం గురించి ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తున్నాను. జరిగిందేంటంటే, ప్రాణాలతో బయటపడ్డ అబ్బాయి పేరు చార్లెస్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. చనిపోయిన నలుగురు అమ్మాయిలు, ఆ అబ్బాయి అదే కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్. ప్రాణాలతో బయటపడ్డ చార్లెస్ కి అమ్మా నాన్న లేరు. కాలేజీ వరకు స్కాలర్షిప్ లోనే చదివాడు. చనిపోయిన నలుగురు అమ్మాయిలు బాగా డబ్బున్న అమ్మాయిలు. వాళ్ళందరూ హాస్టల్లోనే ఉండి చదివారు. వాళ్లతో చార్లెస్ బాగా ఫ్రెండ్షిప్ గా ఉండేవాడు. ఈ అబ్బాయి తన బర్త్డేని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకుంటూ ఉన్నాడు. దానికి వసతి ఈ అబ్బాయి దగ్గర లేదు. అది తెలుసుకున్న ఈ నలుగురు అమ్మాయిలు నీ బర్త్డేని నువ్వనుకున్న దానికంటే చాలా గొప్పగా జరుపుదామని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయిపోయిన తర్వాత చార్లెస్ ని డ్రాప్ చేయడానికి నలుగురు కలిసి కార్లో వెళ్లారు. ఐదుగురితో కూడిన ఒక గుంపు చార్లెస్ మీద దాడి చేసి నలుగురు అమ్మాయిల్ని మానభంగం చేసి ఒక అబ్బాయిని కూడా హత్య చేసి అదే కారులో పడేసి పారిపోయారు. కానీ అదృష్టవశాత్తు చార్లెస్ బ్రతికి బయటపడ్డాడు. ఇదే మేము ఇంతవరకు విచారణ జరిపిన దాంట్లో దొరికినది. అతి త్వరలో హంతకుల్ని పట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ లో ఎన్నాళ్ళుగా ఉన్నారు? ఈ హోటల్ని మా నాన్నగారు ప్రారంభించారు. ఆయన పోయిన తర్వాత నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా? దాదాపు 3 ఏళ్ళుగా. ఓకే, గుడ్. తర్వాత మీ హోటల్లో అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారా? ముఖ్యమైనదంతా నేను చూసుకుంటాను, మిగతా అది మేనేజర్ చూసుకుంటారు. ఓకే సార్. మీ హోటల్లోనే ఆ ఫంక్షన్ జరిగింది తెలుసుగా? ఎస్ తెలుసు. అదేలాగండి, ఒక బర్త్డే ఫంక్షన్ కోసం హోటల్లో ఉన్న అందరినీ బయటికి పంపి ఒక రోజంతా అద్దెకిచ్చారు. సార్, మేరీ థామస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆవిడ రిక్వెస్ట్ చేసి అడిగిన వల్ల మేము ఒప్పుకున్నాం. అది మాత్రం కాదు, ఒక రోజుకి ఎంత వస్తుందో దానికి రెట్టింపుగా ఇస్తామన్నారు. సో ఒక్క స్టాఫ్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా అన్ని సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేసేసి ఏంటి సార్ ఒక ఫంక్షన్? సార్, ఆ ఒక్కరోజు ఇది ఆవిడ హోటల్, వాళ్ళ ప్రైవసీలో తల తూర్చడం తప్పు కదా సార్? మీరు చేసింది చట్ట ప్రకారం తప్పని తెలుసా మీకు? మేరీ థామస్ ఒక అనాథ అబ్బాయికి చాలా రోజు ఆశల్ని నెరవేర్చాలని అడిగారు, అందుకు మేము ఒప్పుకున్నాం. అదిగాక హత్యకి హోటల్కి సంబంధం లేదు. ఇప్పుడు మేరీ థామస్ ఎక్కడున్నారో తెలుసా? ఆమె ముంబై వెళ్తున్నానని చెప్పారు. వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి. ఆమెకి ఫోన్ చేశాను కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ కేసు గురించి మీకు తెలిసింది లేదంటే చనిపోయిన మీ స్టూడెంట్ గురించి చెప్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. సార్, హత్య జరిగిన అన్ని అబ్బాయిలు చాలా మంచి స్టూడెంట్స్ సార్. వాళ్ళు చనిపోయారనేది మేము నమ్మలేకపోతున్నాం. చార్లెస్ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాడు టాలెంటాన అబ్బాయి సార్. తల్లిదండ్రులు లేని ఆ అబ్బాయిని డాక్టర్ అందోనియే చదివించారు. ఆయన చనిపోయిన తర్వాత వాడు టాలెంట్ని అర్థం చేసుకుని మా కాలేజీలో చదవడానికి చోటు ఇచ్చి మా హాస్టల్లోనే ఉండమన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. అవసరమైతే పిలుస్తాను. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచుకున్న అమ్మాయిలు ఇలా నలిమి చిదిమి అన్యాయంగా చంపేసి పడేసి వెళ్లారు సార్, దుర్మార్గులు. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. చార్లెస్ గురించి? చార్లెస్ చాలా మంచి కుర్రాడు సార్. బిజినెస్ లో శత్రువులు ఎవరున్నా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. నేను అందరితోనూ ప్రేమగానే పలకరిస్తుంటాను. హలో డాక్టర్. హలో సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేశారు, మిగతా 2 అమ్మాయిల్ని అటెండ్ చేశాడు. చనిపోయిన అందరినీ ఒక షార్పు వస్తువుతో పొడిచాడు. అది ఎటువంటి వెపన్ అని మీరు అనుకుంటున్నారు సార్? బహుశా గొడవలై ఉండొచ్చు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెల్కమ్.
Oh.
హే చార్లెస్, రండి. సారీ చార్లెస్, నీ బర్త్డే ఫంక్షన్లో నేను పాల్గొనలేకపోయాను. ఇట్స్ ఓకే ఆంటీ. తర్వాత బర్త్డే ఎలా జరిగింది? బాగా ఎంజాయ్ చేసావా? మీరు లేరన్న లోటే తప్ప నా జీవితంలోనే ఇది మర్చిపోలేని ఒక స్పెషల్ బర్త్డే పార్టీ. థ్యాంక్స్ ఆంటీ. హే కమ్ ఆన్, థ్యాంక్స్ అంతా ఎందుకు? నువ్వు మా కుటుంబంలో ఒకడివయ్యావుగా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అవును, చాలా అదృష్టవంతుడివి. దియా వాళ్ళ డాడీతో నీ గురించి చెప్పాను. ఆయన నిన్ను మీట్ అవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అందువల్ల ఆయన నిన్ను చూడ్డానికి నెక్స్ట్ మంత్ వస్తున్నారు. అది మాత్రమే కాదు, ఆయన నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సర్ప్రైజ్? యస్, సస్పెన్స్. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే, గుడ్ బై. ఆంటీ, ఆంటీ, దియా దియా వాళ్ళ డాడీ ఒక డాక్యుమెంట్ ఇచ్చారు అంకులకి ఇవ్వమని. నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది, ఇంకో 1 అవర్లో వచ్చేస్తుంది. ఓకే. హాయ్ థామస్. ఇప్పుడే వచ్చాం. మీరెలా ఉన్నారు? బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఈ ఇంట్లో మీరు నేను మాత్రమే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాం. వాట్? మీ అమ్మాయి ఈ ఇంటికి రావడానికి ఇంకా 1 అవర్ అవుతుంది. సో మీ వయసుకు నేను చెప్పేది ఇంకా అర్థం కావట్లేదా? రాస్కెల్. దాక్కున్నావని నాకు బాగా తెలుసు. నువ్వే వచ్చావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నేనే కనిపెట్టానంటే నీ బుర్ర బద్దలవుతుందిరా. రారా, ఎక్కడున్నావు? రారా, రా. ఇన్ని రోజులు మంచివాడిలా నటించి మమ్మల్ని మోసం చేసావు కదరా. ఒంటరిగా ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నా హస్బెండ్ బిజినెస్ పని పైన ఊరేళ్లేటప్పుడు నా రక్షణ కోసం ఈ తుపాకీ ఇచ్చి వెళ్లారు. ఈ రోజు నీ చావు నా చేతిలో. రా. Ugh!
హలో, చెప్పండి డాక్టర్. సార్, నేను మిమ్మల్ని చూడాలి. నేను ఒక కేసు విషయంగా డ్యూటీలో ఉన్నాను సార్. మీరు ఏ కేసు గురించి డ్యూటీ చేస్తున్నారో ఆ కేసు విషయంగా నాకు ఒక క్లూ దొరికింది. క్లూ? మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను అక్కడికే వస్తాను. వదలండి, నేనే వస్తాను. జిఎస్టీ రోడ్. హలో. హలో సార్. ఏంటా క్లూ చెప్పండి. 1991లో ఇద్దరు సైకో కూనీలు ఈ సిటీ మాత్రం కాదు ఈ దేశాన్నే బెదిరించారు. మీకు గుర్తుందా? బాగా గుర్తుంది. యాంటనీ, డేవిడ్. అదెలా డాక్టర్ మర్చిపోగలను? ఇతని పేరు యాంటనీ, ఇతని పేరు డేవిడ్. వీళ్ళిద్దరికీ నచ్చిన ఒకే విషయం, ఆడది, బంగారం, మత్తు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని, రోడ్డు మీద ఒంటరిగా వస్తున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. గురి చూసి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని, బంగారాల్ని అన్నీ అపహరించుకుని వెళ్ళిపోతారు. మొత్తానికి వీళ్ళిద్దరూ కామ పిశాచులు. ఎస్, వాళ్ళిద్దరూ మహిళల్ని మానభంగం చేసి దారుణంగా గొడ్డలతో నరిగి బంగారాన్ని దొంగిలిస్తారు. ఇది జరిగింది 1991లో. ఇప్పుడు 2019 డాక్టర్. డాక్టర్, మీరు చెప్పేది చూస్తుంటే వాళ్లే ఈ హత్యలు చేస్తున్నారంటారా? వాళ్ళని పాతి పెట్టిన చోట్ల వెళ్ళి చూస్తే ఎముకలు కూడా ఉండుండవు. అది నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్గా ఉన్న రాజేంద్రన్. ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా? నీకో స్టేషను, అందులో నువ్వు ఒక ఇన్స్పెక్టర్వే. సిటీ అంతా అల్లకల్లోలం అవుతుంది. 40 అమ్మాయిలు కనిపించట్లేదు. అందులో నీ ఏరియాలో 20 కనిపించట్లేదు. అసలు పనిచేస్తున్నావా ఏమన్నా పీకు? ఇలా చూడు, నీకు ఇంకా 7 టైం ఇస్తున్నాను. ఆ లోపు ఆ హంతకుల్ని కనిపెట్టాలి, లేదా? అయితే దానికి దీనికి లింక్ ఉందంటారా? ఉంది. ఫస్ట్, అమ్మాయిల్ని రేప్ చేయడం. సెకండ్, అమ్మాయిల్ని చాలా క్రూరంగా గొడ్లతో హత్య చేయడం. బంగారాన్ని దొంగిలించడం. డాక్టర్, మీరు చెప్తుంది మాకేం అర్థం కావడం లేదు. హంతకుడు మన ఎదురులోనే ఉన్నారు. యాంటనీ, డేవిడ్ని పోలీసులు ఇరిగించింది ఎవరు? వాళ్లే పెంచిన ఒక చిన్న పిల్లాడు. అయ్యో, Hey!
జో 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 లేదులే నాన్నా, సరే 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 మా నాన్న కదా, లేదురా నా బుజ్జి తండ్రి కదూ, లేదు నాన్నా. జో 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 అయ్యి లేదు నాన్నా. ఇది ఇలా చూడు చూడు నాన్నా. తిను నానా తిను. కథ చెప్తారా? కథ చెప్పాలా? ఒకరోజు నేను నిద్రపోతున్నానా, అప్పుడు ఒక పసిపాప ఏడుపు వినిపించింది. ఇదే స్థలంలో ముద్దుగా అందంగా ఒక బిడ్డ ఇక్కడ పడుకొని ఏడుస్తూ ఉంది. అందంగానా? అవును బంగారు తండ్రి, ఆ బిడ్డని ఏ కుక్కో కని ఇక్కడ పారేసిపోయింది. నేనే ఆ బిడ్డని దగ్గర తీసి పెంచాను. ఎవరా బిడ్డ? నువ్వు బంగారం, నువ్వే నాన్నా. మరి అందంగా ఉంటాడన్నారు, నేను ఇంత నల్లగా ఉన్నానేంటి? నిన్ను కన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, కాని పెంచిన నేను అడుక్కునేదాన్ని, అందుకే నానా నల్లబడిపోయావు. బాగుందా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలా? ఇదిగో ఇప్పుడే తెస్తాను, నువ్వు తిను. త్వరగా తీసుకొస్తాను. తీసుకొస్తాను. Thank you.
ఎవరురా మన వారసుడు? వారసుడు మన వారసుడు. నువ్వు అంటే నేను డేవిడ్, మరి వీడు ఆ అబ్బాయి మాత్రమే ఈ కేసులో ఇంకా ఉన్న మనిషి చార్లెస్. ఆ చార్లెసే ఈ హత్యలు చేశాడు. డాక్టర్, వాడే ఈ హత్యలు చేస్తుంటారంటున్నారా? వాడి గురించి ఎవరూ తప్పుగా చెప్పనేలేదే. చిన్నప్పుడు వాడు కన్నెదురుగానే యాంటనీ డేవిడ్ వాళ్ళు చేసిన నీచ పనులు అన్నీ వాడు కన్నెదురుగానే చేశాడు. మేం వేటకు బయలుదేరాం. ఏ వేట తెలుసా? సింహమో పూలో ఏనుగో గాడిదో కాదు, ఓన్లీ జింకలు. అవును, జింకలు. మగ జింకలు కాదు, అందమైన ఆడ జింకలు. ఇప్పటి వరకు 46 మంది ఆడవాళ్ళని వేటాడాం, 105 కాసులు దొంగలించాం, చంపిన అందరినీ కూడా ఒకే చోట పాతి పెట్టాం. మేము నార్మల్ అయిన మనుషులవే, మమ్మల్ని మించి మాలో ఒక ఆకలి ఉంది. ఆ ఆకలి కోసమే మేము ఇదంతా చేస్తున్నాం. ఎస్, మేము ఆడవాళ్ళకి సునామీలము. ఎస్, మేము ఆడవాళ్ళని వేటాడే సునామీలము. నువ్వు మమ్మల్ని పట్టించినా నువ్వెప్పటికీ మా వారసుడివే చార్లెస్. చార్లెస్, నల్ల సొక్కాలో తెల్ల బటన్ లాగా నీ మనసులో ఉన్న ఆ తెల్లదనాన్ని తీసేయ్. అనాథగా ఉన్న అబ్బాయి చార్లెస్ ని మా నాన్న అందోని అబ్బాయి చదవడానికి ఏర్పాటు చేశారు. అందుకే వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి మనసులో ఏదో ఒక పోరాటం చాలాసార్లు నేనే చూశాను. ట్రీట్మెంట్కి రమ్మని ఎన్నోసార్లు పిలిచాను, కానీ వాడు రాలేదు. మీరు చెప్పేది వింటుంటే చార్లెస్ మనోవ్యాధి గలవాడా? రాక్షసుడు చూపుకి బూడిద అవుతాబురా. అడవిలో ఉన్న సింహమ్నే, జమరడి బదలను మృగమ్నే, సమాన్ని తీనే రాక్షసుడు చూపుకి బూడిద అవుతాబురా.
ఉంటానని నాకు తెలియదు. కొన్న తల్లి కుక్క నన్ను వీధుల వేసనురా. చుట్టుమున్న మనుషులు నన్ను రచ్చ కొట్టారు. మోసపోయానని తల కింద తించాను. కింద నుండి పైకి లెగిసా వీరతో నేను నెత్తురు తాగే పిశాచుగా మారిపోయానే. అడవిలో ఉన్న సింహమ్మే, జబరిని బదలను మృగమ్మే, సమాన్ని తీనే రాక్షసుడు, చూపుకి బూడిద అవుతాబురా. నాటకమే ఇది, నే నటించే నాటకంలో రాక్షసుడు నే. చుట్టుపక్క తిరిగి చూసా ఎవరూ లేరేరా. బంతమేమి తెలియకనే ఒంటరిగా పెరిగా అక్కడ నుండి పైకి లేచ వీరంతో నేను నెత్తురు తాగే దయ్యమైన ఎప్పుడు నేనేరా. అడవిలో ఉన్న సింహమ్మే, చెమరని బదలను మృగమ్మే, సమాన్ని తీనే రాక్షసుడు, చూపుకి బూడిద అవుతాబురా. హాయ్. చార్లెస్, అమ్మ నిద్రపోయారా? ఆంటీ వాళ్ళ ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదని ఇప్పుడే కాల్ వచ్చింది. వెంటనే వస్తానని ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మంచి టైంకే వచ్చాను. చార్లెస్, షో మీ యువర్ హ్యాండ్. ఎందుకు? దియా ఆర్డర్. ఎలా ఉంది? బాగుంది, కానీ చాలా కాస్ట్లీ అయి ఉంటుంది అనుకుంటా. అవన్నీ వదిలే, నీకు నచ్చిందా? నాకు నచ్చింది. థ్యాంక్స్. థ్యాంక్సా? టూ థ్యాంక్స్. ఒకటి దీనికి, మరొకటి మీ ఇంట్లో నన్ను ఉండడానికి చోటు ఇచ్చినందుకు. ఇంకా దేనికైనా థ్యాంక్స్ చెప్పాలా? అంతే. ఇంకా ఏమైనా చెప్తావేమో అనుకున్నాను. చార్లెస్, నేను ఇంత చేస్తున్నాను కదా, నీకింకా అర్థం కాలేదా? ట్యూబ్లైట్. ఈరోజు ఎలాగైనా చార్లెస్తో నేను లవ్ చేస్తున్నానని చెప్పేయాలి. హాయ్ చార్లెస్, దియా వచ్చిందా? దియా పైనే ఉంది. ఓ, నాన్నగారు డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు, నేను వెళ్ళి ఏంటో చూస్తాను. మైకల్, ఇప్పుడే తన డాక్యుమెంట్ మీ నాన్నగారికి ఇచ్చి వచ్చింది. అలాగా, ఓకే పర్వాలేదు, నేను వెళ్ళి చూసొస్తాను. మైకల్, తను ఇప్పుడే వచ్చింది, స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేస్తుందా? సో వాట్,
తను నా అత్త కూతురే కదా, నేను చూస్తే ఏం కాదులే. కూల్, నేను వెళ్ళి చూసొస్తాను. ఆంటీ వాళ్ళ ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదని కాల్ వచ్చింది, వెంటనే వస్తానని ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మంచి టైంకే వచ్చాను. వద్దు చార్లెస్, చార్లెస్ వద్దు, చార్లెస్ వద్దు, వద్దు చార్లెస్, చార్లెస్ చార్లెస్.
హలో రిచ్ మ్యాన్, మీకు దీనికి ఏ సంబంధం లేదు. మీరు వచ్చిన పని ఏంటో దాన్ని చూడండి, నా పని నేను చూసుకుంటా. మేనేజర్ ఆడి 2 కోట్లు బాగుతులు పడాయి. హలో రిచ్ మ్యాన్, నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను, నాకు సిగరెట్ దొరుకుతుందా? దమ్ కొట్టాలనిపిస్తోంది. మనసాక్ష, మనసాక్షి, నువ్వు పృహతోనే ఉన్నావా? నేను నీ ముందే నిలబడున్నాను. గొర్రె పిల్ల,
గొర్రె పిల్లలాగానే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నాకు టైం వేస్ట్ చేయడం నచ్చదు. నా కూడా అది నీ చేతికి అంత అందంగా లేదు. నేను కాలిస్తే నువ్వు చచ్చిపోతావు. అది నీ వల్ల కాని పని. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నువ్వు నేను ప్రేమించుకోవడం చూసి కాలేజ్ అంతా కొళ్ళుకునేవాళ్ళు. 2 సంవత్సరాలుగా నీ ఎయిమ్, నీ అమాయకత్వం, నీ క్యారెక్టర్ ఇవన్నీ చూసే నేను ప్రేమించాను. నాకొకటి తెలిసి తీరాలి, అందుకే నేను నీ ముందు మాట్లాడుతున్నాను. లేదంటే కాల్చి పరిస్థితి వెళ్ళిపోయిండేదాన్ని. చెయ్యి నెప్పడుతుంది, దాన్ని నాకివ్వు. ఇలా చూడు చార్లస్, 2 రోజుల క్రితమే మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది. నన్ను మా ఇంట్లో బంధించారు, అందుకే నేను ఈ బర్త్డే పార్టీకి రాలేకపోయాను. ఇంత అర్ధరాత్రి పూట కూడా నిన్ను చూడాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరికి తెలియకుండా తప్పించుకుని వచ్చి నిన్ను చూస్తే నువ్వు నన్ను తప్పుగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు పూర్తిగా మారిపోయావు. అసలు నీకేమైంది చెప్పు చార్లస్, చెప్పు, కమాన్ చెప్పు. ఇప్పుడే నాకు విషయం బాగా అర్థమవుతుంది. కాలేజీలో నువ్వు ఒంటరిగా కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూనే ఉండేవాడివి. అది చూసి నేనొచ్చి అడిగినప్పుడు అలాంటిది ఏమీ లేదని అబద్ధం చెప్పేవాడివి. చెప్పు చార్లస్, నీలో ఏదో జరుగుతోంది. చెప్పు చార్లస్, ఎందుకిలా మనసాక్షి లేని మృగంలా నడుచుకుంటున్నావు? చెప్పు, కమాన్ చెప్పు చార్లస్. మనస్సాక్షి, నువ్వు చావడానికి ముందు నిజం తెలుసుకుని చావు. నా బర్త్డేకి 2 రోజుల ముందు నుంచే నిన్ను చూడాలని చాలా ట్రై చేశాను, కుదరలేదు. నీ దగ్గర నుంచి ఏ ఫోను రాలేదు, కానీ ఫోన్ వచ్చింది దియా దగ్గర నుండి. దియా. వాట్ మమ్మీ? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నో మమ్మీ. నిజం చెప్పు. హా, అవును మమ్మీ, ఐ మీన్ లవ్ ఇన్ చార్లెస్. చార్లెస్? హా. వావ్, ఈ సచ్ ఎ నైస్ గాయ్. అంటే మీకు ఓకే అన్నమాట? యా, ట్రిపుల్ ఓకే. ఓ మై గాడ్, వావ్. Love you, ma. Mummy, నాకు ఒక హెల్ప్. వాట్ యా? నెక్స్ట్ వీక్ చార్స్కి బర్త్డే. వావ్, నైస్. చార్స్కి చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఏంటి ఆశ? ఇలాంటి ఒక పెద్ద హోటల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని. అంతే కదా, ఈ హోటలే బుక్ చేస్తాను, ఓకే? థ్యాంక్ యూ మామ్. ఇట్స్ ఓకే బేబీ. బట్ ఒక చిన్న కండిషన్. ఏంటి? బర్త్డే రోజు ఈ హోటల్ చార్స్కి మాత్రమే సొంతం అవ్వాలి. అర్థం కాలేదే. అర్థం కాలా? అది నేను చెప్తాను. చార్లెస్ బర్త్డే ఈ హోటల్లో జరగాలంటే ఈ హోటల్లో ఎవ్వరూ ఉండకూడదు. ఏ సెక్యూరిటీ కూడా ఉండకూడదు. ఎందుకో తెలుసా? చార్లెస్ ఇక్కడున్న అన్ని రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఎంజాయ్ చేయాలి. తన ఆశ అదే. అంతే కదా, ఇప్పుడే వెళ్ళి మేనేజర్తో మాట్లాడతాను. నేను మేనేజర్తో మాట్లాడాను, చార్లెస్ కండిషన్ కి ఓకే చెప్పాడు. వావ్, దట్స్ గ్రేట్, ఐ లవ్ యు మామ్. ఓకే బేబీ. Yes, దియా నన్ను వన్ సైడ్ గా లవ్ చేసింది. తను నన్ను హోటల్కి రమ్మంది, నేను అక్కడికి వెళ్ళాను. Happy birthday to you. Happy birthday to you.
చార్లెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎందుకు చార్లెస్ కంటతడి పెడుతున్నావు? మేమంతా ఉన్నాక. థ్యాంక్ యూ మేడం. దిస్ ఈజ్ మై గిఫ్ట్ చార్లెస్. ఇక్కడ నుండి నువ్వు హాస్టల్లో ఉండకూడదు, మా ఇంట్లోనే ఉండాలి. లేదు మేడం, నేను హాస్టల్లోనే ఉంటాను. నో, పర్లేదు మేడం. నో నో నో, మా ఇంట్లోనే ఉండాలి. ఓకే చెప్పు చార్లెస్. ఓకే మేడం. ఓకే చార్లెస్, మీరు బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకోండి. మేమిద్దరం బొంబాయి బయలుదేరుతున్నాం. నా హస్బెండ్ కాల్ చేస్తున్నారు, ఏదో పనుందని. ఫ్లైట్ టికెట్స్ అని బుక్ చేసాం, మేం బయలుదేరుతాం. ఓకే, ఎంజాయ్ టు ద పార్టీ. థ్యాంక్ యూ మేడం. చార్లెస్, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వు, నేను ఆంటీని తన్ని డ్రాప్ చేసి వస్తాను. ఓకే, త్వరగా వచ్చేస్తా. ఓకే బాయ్, వెళ్దామా? ఓకే చార్లెస్, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, మేమంతా కింద వెయిట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చి ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం. ఏంటి చార్లెస్, భిక్షగాడి పాత్రలో 1,000 రూపాయలు పడ్డట్టు అలా చూస్తున్నావు? ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇదంతా నా వల్లే. రేయ్ 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 రేయ్, ఎక్కడున్నారా? 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 రా 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 రా. నీ వెనకాలే ఉన్నాను చార్లెస్. మనసాక్షి అనేది లేదంటే మనిషి మనిషిలా ఉండడా? అఫ్కోర్స్, అందులో సందేహం ఏంటి? దీన్ని నేను నమ్మను. నువ్వు నమ్మే తీరాలి. ఎందుకు? నీ లైఫే తీసుకో. ఇంత పెద్ద హోటల్, నీ బర్త్డే పార్టీ, ప్రేమ చూపించడానికి 4 ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా వచ్చాయి? నేను నీలో ఉన్నందువల్లే. నో, ఎస్, నో, ఎస్, ఎస్, స్టాప్ ఇట్. చర్మం, రక్తం, నరాలు, ఎముకలు అన్నీ కలిస్తేనే శరీరం. మనుషులు మేమే ఈ భూమిని ఏలుతున్నాం, కానీ ఎక్కడో మా లోపల ఒక మూలన దాక్కుని ఉన్న నువ్వు మనిషిని దేవుడుగాను మృగంగాను మార్చగలిగే శక్తి ఉన్నవాడినని చెప్తున్నావు. దీన్ని నేను నమ్మాలా? అదే నిజం. మీ మనుషులందరిలో మనసాక్షి అనే ఒక విషయం లేదంటే మీ కళాచారం, అభిమానం, నాగరికత, బాంధుత్వాలన్నీ నూలిపోగులా బూడిదైపోయేవి. అంతెందుకు? మీ మనుషులందరూ ఈ భూమి మీద ఉండినట్లు ఆనవాలే లేకుండా పోయేవి. Stop it! Stop it! Stop it! Nu mari mari cheppi nee maata jalaani pradarshinchuko. Abaddalu tirige chotlo nijam kaasepu cheekatlone untundi. Nenu talchukunnanante ninnu ippude teesi paaresi oka manushila naduchukogalanu. Adi kachithanga nee valla kaadu. Mee okkokkarini mruganga maarche chatta shakti meelo undi. Adi naa laanti manasaakshi addukuni mee andarni manushulla jeevinchanistundi. నీలో కూడా అటువంటి చెడు శక్తి ఉంది. నో, ఎస్, నో, ఎస్, ఎస్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన కామ విషయాలన్నీ నిన్ను ఒక కామ పిచ్చాచిలా మార్చేశాయి. వాటన్నిటినీ అడ్డుకొని నేను ఒక మనిషిలా బ్రతికించాను. మైండ్ ఇట్. ఈ లోకాన్నే ఏలే మనుషుల శక్తి కన్నా మనసాక్షి శక్తి గొప్పదనే గర్వంతో విర్రవీగుతున్నావు. నీలో నుంచి ఒక 5 నిమిషాలు నేను బయటకు వచ్చానంటే నువ్వు మనిషిలా ఉంటావో మృగంగా ఉంటావో నీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు చిన్ని చిన్ని విషయాల కోసం నీకు నాకు మాటల యుద్ధం జరిగింది, కానీ ఇప్పుడు నువ్వు చాలా తల పొగరుతూ ఉన్నావు. నా నుంచి నువ్వు బయటికి రావడమే ఒకే దారి. అది ఇప్పుడే ఇక్కడే జరగాలి. నీ జీవితంలోనే సంతోషమైన గడియలివి. ఇప్పుడు ఈ పోటీ వద్దు. నేను డిసైడ్ అయ్యాను. వద్దు, ఇది మంచి తీర్మానం కాదు. ఏంటి భయపడుతున్నావా? నీ మంచి కోరే చెప్తున్నా.
నీ ఇలాంటి వాళ్ళు నన్ను విసిరిపారేయడం వల్లే ఈ భూమి మీద హత్య, దొంగతనం, మానభంగం, యుద్ధం, ద్రోహం, తీవ్రవాదం అన్ని రుద్రతాండవం చేస్తున్నాయి. ఆ లిస్టులో నువ్వు చేరద్దు. ఇక నేను ఊరికినే ఉండలేను. నేనెంతో చెప్పి చూసా, నీకు అర్థం కావట్లేదు. నిన్ను అర్థం చేసుకోవడం కోసమే ఈ తీర్మానం. నేను చెప్పేది విను. నువ్వే శక్తివంతుడివిగా ఉండు. మాటల్ని గురిపెట్టి బాణాల్లా వదిలావు. దీనికొక తీర్మానం కావాలి. నా నుంచి నువ్వు బయటికి రా. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకుంటా. ఓకే ఓకే ఓకే, నీ నుండి శాశ్వతంగా విడిపోతాను. బట్ 5 నిమిషాలే, లేదంటే నీ జీవితం నీ చేతిలో లేదు. అది చూద్దాంలే. నీ నుండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా విడిపోతున్నాను. కొంచెం కొంచెంగా విడిపోతున్నాను. పూర్తిగా విడిపోతున్నాను. పూర్తిగా విడిపోతున్నాను. పూర్తిగా విడిపోయాను. పరిపూర్ణంగా విడిపోయాను. రెడీ అయ్యావా? వావ్, యు లుక్ సో స్మార్ట్. ఇలా చూడవే, కోట్ సూట్ వేసుకుని మనిషే మారిపోయాడు. ఓ మై గాడ్, యు డ్రెస్ లుక్ సో క్యూట్. నువ్వు కూడా ఈ డ్రెస్ లేకపోతే సూపర్ గా ఉంటావు. వాట్ వాట్ చార్లెస్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? ఏ చార్లెస్, చేతువు ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు? నేను చెప్పేది విను చార్లెస్, నన్ను చేర్చుకో, నన్ను నీలో కలుపుకో చార్లెస్. మాట్లాడు, మాట్లాడరా, నువ్వు మాట్లాడేవన్నీ మాట్లాడు. ఆ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. నీ పిచ్చి ప్రశ్నల వల్ల నువ్వు మృగంగా మారుతున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకో, దీన్ని ఇంకా పెరిగే అవకాశం ఇవ్వకు. ఎందుకురా మారాలి? ఎందుకు మారాలి? ఇది చాలా 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 సంతోషంగా ఉంది. ఇన్ని రోజులుగా నాలో ఉండి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, నిజాయితీ, ఓర్పు, బాధ్యత అని అలా చెప్పి చెప్పే ఈ సొసైటీలో నన్ను ఒక పిరికివాడిగా, పేదవాడిగా నిలబెట్టావు.
గ్లామర్గా డ్రెస్ వేసుకొస్తారు. వాళ్ళని చూస్తేనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ నువ్వు నా లోపలుండి అయ్యయ్యో అది తప్పు ఇది తప్పు, పోలీస్ వస్తుంది, పేపరు, టీవీ, కోర్టు అని ఎన్ని రోజులు నాకు అడ్డంగా నిలబడేవాడివి. నేను చిన్నప్పుడు నేల మీద పాకేటప్పుడు వెంబడించడం మొదలెట్టింది, ఇంకా వెంబడిస్తూనే ఉంది. నేనింకా పరిగెడుతూనే ఉన్నాను పేదరికం. అప్పుడు నాకు ఒకటి అనిపించేది, నువ్వు ప్రశాంతంగా ఉండింది చాలు, బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లు చూసి లంపుగా కొట్టి సెటిల్ అవ్వాలని అనిపిస్తోంది. కానీ నువ్వు నా లోపల ఉండి ఏం చేసేవాడివి? దొంగలించడం తప్పు, అబద్ధం చెప్పడం తప్పు, హత్య చేయడం తప్పు, అలా చెప్పి చెప్పి నన్ను ఒక భిక్షగాడిలా తయారు చేశావు. ఇక నీతో నాకు పని లేదు, నువ్వు చచ్చిపో. నేను అనుకున్న దాన్ని అనుకున్న టైంలో అప్పుడే ముగిస్తా. నన్ను ఆపే శక్తి ఈ భూమిదే లేదు. ఎక్కడికి వెళ్తావే? ఆవే వదిలు చార్లెస్, అమ్మంటున్నానా? ఇదికిలే బిహేవ్ చేస్తున్నావు, వదిలు, వదిలు మంటుండి, వద్దు, వదిలు చార్లెస్, అమ్మంటున్నానా? వదిలు ఆవే, వదిలు చార్లెస్, ప్లీజ్. హలో వియాలి, ఆంటీని దియాని జాగ్రత్తగా బస్ ఎక్కించారా? చార్లెస్ అసలు నువ్వేం చేస్తున్నావు? ఓ నువ్వేం చేస్తావంటే, ఈ హోటల్ వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక అరగంట ఈత కొట్టి మెల్లగా రా, ఆ తర్వాత మనం బర్త్డే ఫంక్షన్ ని ప్రారంభిద్దాం. చార్లెస్ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను వదిలేయి. నాకేం అవ్వలేదు, కానీ ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీకే ఏమైనా అవుద్ది. బ్లడ్ ఈ స్టూపిడ్, అడుక్కు తినే కుక్క. కాలేజీలో ఎవ్వరూ నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు, మేము నలుగురం తప్ప. మా స్టేటస్ కి నీతో ఫ్రెండ్షిప్ చేశాం చూడు, ఇది మాకు జరగాల్సిందేరా? నన్ను నువ్వు రెచ్చగొట్టద్దు, తన్ను వదిలేయి. భిక్షగాడినే, అది నిన్నటి వరకు, ఇవాళ్ నుంచి నేను ఒక కోటీశ్వరుణ్ణి, అర్థం కాలేదా? మీ ఆంటీ వాళ్ళింటి తాళం నాకు స్వయంగా ఇచ్చేసి వెళ్ళింది, వాళ్ళింట్లోనే ఉండమని చెప్పింది, ఇక నుండి నేను అక్కడే ఉంటా. ఆంటీ దియా ముంబై వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు, వాళ్ళు తిరిగి వచ్చిన వెంటనే ఆంటీతో మాట్లాడి ఆవిడికి ఓకే అంటే నాకు ఓకే. ఈ వయసులో కూడా మీ ఆంటీ భలే ఉందిలే. దియా నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తోందిరా? నో ప్రాబ్లం, ఆంటీని ఉంచుకుంటాను, దియాని పెళ్లి చేసుకుంటా. నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. వియాలి నాకు తల నొప్పిగా ఉంది, నీ దగ్గర ఒక సిగరెట్ ఉందా? నాకొక దమ్ము లాగాలనిపిస్తోంది. రేయ్ నిన్ను. Oh, oh, oh.
వీడు పెట్టిన నిప్పులో వాడే పడుతున్నాడే. చింత వింత లేకుండా వీడే బానిస నవ్వగా వీడు విరిచిన పూలని వాడే కాళ్ళతో నొక్కుతూ నీలో ఒకడు ఉంటే నీవు మనిషివి, వాడిని పోగొట్టుకుంటే నీవు మృగము, దీన్ని తలుచుకుంటే మంచిది. ఎమడు రూపం ఎత్తి వీడు వీడే భరించుతున్నాడే. గోడకి తల కొట్టుకుని వీడే ఏడుస్తుంటాడు. త్వరలో వచ్చే విషయాలు తననే వీడు చేస్తాడు. నీలో ఒకడు ఉంటే నీవు మనిషివి, వాడిని పోగొట్టుకుంటే నీవు మృగము, దీన్ని తలుచుకుంటే మంచిది. అంతకుని రచ్చ కొడతా మేమే, మనిషిని తినే పక్షి నేను, శరీరం తినడానికి బయలుదేరా. రత్తులు తాగే అంతకుని రచ్చ కొడతా మేమే, మనిషిని తినే పక్షి నేను, శరీరం తినడానికి బయలుదేరా. ఏంటలా చూస్తున్నావు? నన్ను చూస్తే పిచ్చోట్లా సైకోలా అనిపిస్తున్నానా? కొందరు ఈ లోకంలో మనసాక్షిని విసిరిపారేసి బ్రతుకుతున్నాడు. వాడే పెద్ద రాజకీయ నాయకుడిగా, లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా, అంతకుడిగా, దొంగగా, తీవ్రవాదిగా ఈ లోకాన్నే ఏలుతున్నాడు. కానీ మనసాక్షిని నమ్ముకొని నిజాయితీ, మంచితనం, బాధ్యత, కట్టుబాట్లు అన్నీ నమ్ముకుని బ్రతికే వాడి జీవితంలో ఒకటే మిగిలింది, భయం, భయం, భయం. ఆ మనసాక్షికి భయపడి 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 చచ్చేదాకా భయపడుతూనే ఉండాలి. దానికి కట్టుబడి బ్రతకడం కన్నా దాన్ని ఒకేసారి చంపి అనుకున్న జీవితాన్ని అనుభవించి ప్రశాంతంగా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. ఏంటంటే, ఈ సొసైటీలో నేనొక్కనే మనసాక్షిని విసిరిపారేసిన మృగంలా నిలబడ్డాను అనుకున్నావా? తాను సంతోషంగా ఉండాలని మిగతా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడే. వాళ్ళందరూ మనసాక్షిని విసిరిపారేసిన మృగాలే. రాజకీయ వర్గ బలంతో మనుషుల్ని విడగొడుతున్నారే, వాళ్ళందరూ కూడా మనసాక్షుల్ని విసిరిపారేసిన వాళ్ళే. చదువు అనే పేరుతో పెద్ద పెద్ద కాలేజీలు కట్టి డబ్బులు గుంజుతున్నారే, వాళ్ళందరూ మనసాక్షుల్ని విసిరిపారేసిన మృగాలే. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే మతాల ద్వారా విడగొడుతున్నారే, వాళ్ళందరూ మనసాక్షుల్ని విసిరిపారేసిన మృగాలే. మృగాలే, 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 మృగాలే. ఇన్ని మృగాలు జీవించే ఈ సొసైటీలో నేను మాత్రం మనసాక్షిని విసిరిపారేసి జీవించడంలో తప్పే ఉంది. ఏంటంటే, ఎవడెవడికి ఏం కావాలో అక్కడ మాత్రం మనసాక్షిని చంపుకుని బతుకుతున్నారు. నేను నాకు కావలసిన విషయం కోసం మనసాక్షిని చంపి బ్రతుకుతున్నాను. చాలా ఆపు. మనసాక్షి అది ఇదంటూ నిన్ను నువ్వు మంచివాడుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా? నన్ను మంచివాడిలా చూపించాలని అనుకోవట్లేదు. ఈ జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలా చూడు చార్లెస్, నేను చెప్పేది విను. నువ్వు ఫోన్ చేసిన వెంటనే దియాంటికి రమ్మన్నానుగా. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. రియా, నేను చాలా మాట్లాడాను. నీ దగ్గర ఒక సిగరెట్ ఉంటుందా? ఒక దమ్ము లాగాలనిపిస్తోంది. Ah!
రియా, నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఆ అమ్మాయిని వదిలేయి. నువ్వెవరో మాకు తెలిసిపోయింది. వదిలేయి, తనను వదిలేయి. నువ్వు దొరికిపోయావు చార్లెస్. దొరికింది మీరా లేక నేనా? ఇలా చూడు, తనను వదిలేసి మాతో వచ్చేయి. తీసుకువెళ్ళి విందిస్తారా మిస్టర్ బోస్? రే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. షూట్ చేస్తే బుల్లెట్ తల్లోకి దూసుకెళ్తుంది. ఆ బుల్లెట్ నా నెత్తిని తాకడానికి ఒక్క నిమిషం ముందు ఈ కత్తి దీని గొంతులో దిగిపోతుంది. సార్, షూట్ చేయండి సార్, షూట్ చేయండి సార్. చార్లెస్, నువ్వు ఆడుకుంటున్నావు. అవును, ఆడుకుంటున్నాను. నా ఆటలో ఒక చిన్న తప్పు చేశాను. ఆరంభంలో హత్య చేసి మీ దగ్గర ఇరుక్కోకుండా సెటప్ చేశా. ఆ తర్వాత ఇంట్లో హత్య చేసి ఎవరికీ తెలియకుండా దాచిపెడదామనుకున్నా. ఈ ఆటలో నేను చేసిన ఒకే తప్పు ఇంట్లో నుంచి బయటికి రావడం. రే, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకపోయినా దొరికిపోయేవాడు. చార్లెస్, నువ్వు మానసిక రోగివని డాక్టర్ మాతో చెప్పారు. తప్పులు చేసింది చాలు, తనని వదిలే. నేను మానసిక రోగినంటే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ మానసిక రోగులే. మీకు ఒక విషయం తెలుసా మిస్టర్ బోస్? నేను పుట్టిన వెంటనే నన్ను ఏదో ఒక మూల విసిరేసి వాళ్ళ బాటకు వెళ్ళిపోయాను. నన్ను ఒక భిక్షవెత్తి ఆవిడ పెంచింది. తను కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నిన్ను యాంటీని డేవిడ్లే పెంచారు. నువ్వు అక్కడ బాగానే పెరిగావు. అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళని పోలీసులకు పట్టించావు. అదే కదా చెప్పాలనుకుంటున్నావు? ఎస్, యు ఆర్ కరెక్ట్ మిస్టర్ రాజదురై. వాళ్ళు జీవించిన జీవితమే నేను జీవించాలనుకుంటున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు వెళ్ళిపోండి. బడ్డీ కొట్టు కూడా ఉండదు కదా. రోడ్లో సైకిల్లో టీ అమ్ముతూ ఉంటాడు. ఆ టీ తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా చూడు చార్లెస్, నీ పరిస్థితి తెలుసుకునే ఓర్పుగా మాట్లాడుతున్నాను. నన్ను రెచ్చగొట్టద్దు. మిస్టర్ బోస్, మీ దగ్గర ఒక సిగరెట్ ఉంటుందా? నాకొక దమ్ములాగా అనిపిస్తోంది. సార్, చార్లెస్ చచ్చిపోయాడు. కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. ఎస్ సార్, ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేశాను. అంబులెన్స్ వస్తుంది. ఓకే సార్. అమ్మాయి సేఫ్ సార్.